మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, కొద్దలపూర్ రాజకీయ పితామహులు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కేఎం పాండు 76వ జయంతి సందర్భంగా చింతలోని కేఎం పాండు మార్క్ వద్ద ఉన్న వారి విగ్రహానికి మంగళవారం ఎమ్మెల్సీ షెంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ మరియు కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేఎం పాండు తన చిన్నతనం నుంచే ప్రజాసేవపై మక్కువతో అనతి కాలంలోనే మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు అందించేవారని పేర్కొన్నారు. 1979లో ఇండో సోవియట్ మైత్రి సంఘం ద్వారా రష్యా దేశంలో పలు పట్టణాలను వారు ఆనాడే సందర్శించారని, 1980లో యువ కార్మిక నాయకుడుగా స్పెయిన్ దేశంలోని షివిల్లా పట్టణ మహాసభలకు పాండు హాజరయ్యారన్నారు. 1981లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండోసారి అత్యధిక మెజారిటీ సాధించి గెలుపొంది అనేక సేవలు అందించారన్నారు. 1988లో కొన్ని గ్రామాలతో ఏర్పడిన పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, ఆనాటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు సహకారంతో హెచ్ఎంటీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ప్రజా అవసరాల రీత్యా 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయించిన మహోన్నత వ్యక్తి పాండు అని అన్నారు. వారిని నాయకులు స్ఫూర్తిగా తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, బి విజయశేఖర్ గౌడ్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, విజయరామరెడ్డి, పుప్పాల భాస్కర్, మహమ్మద్ గౌసుద్దీన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, రంగారావు మరియు నియోజకవర్గ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులు పాల్గొన్నారు. అంతా